హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కాళ్ళకి పెడిక్యూర్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఒక పెద్ద టబ్లో మనం కొన్ని గోరువెచ్చని నీళ్లు తీసుకొని అందులో ఏదైనా ఒక షాంపూను వేసుకోవాలి. దాంట్లో ఒక నిమ్మపండు చెక్కని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వాటిని బాగా కలుపుతూ ఉండాలి. బాగా కలిపిన తర్వాత మన కాళ్ళని అందులో పెట్టి బాగా వాష్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను చూపిస్తున్నాను కదా, ఇవి నేను చూపిస్తున్న విధంగా వేడి నీళ్ళల్లో షాంపూను నిమ్మపండు రసాన్ని వేసి బాగా కలిపి అందులో మన కాళ్ళు ఉంచుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఇలా చేసేటప్పుడు కాళ్ళకు పట్టీలు కానీ మెట్టలు కానీ ఉన్నా కూడా తీసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా ఇంకొకటి కూడా రెండు తీసేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు కాళ్ళకు మెట్టలు ఉన్నప్పుడు వేళ్ళ దగ్గర అక్కడ కార్నర్స్లో ఉండే జిడ్డు కానీ మురికి కానీ అంతా కూడా పోదన్నమాట. అది ఇన్కంప్లీట్గా అలాగే ఉండిపోతుంది. దానికోసం నేను మొత్తం తీసేసాను అన్నమాట. ఈ విధంగా ఫస్ట్ చేత్తో బాగా రుద్దుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం వాడి పడేసిన పాత బ్రష్ ఉంటుంది కదా, దాంతో వచ్చి నీట్గా మనం రుద్దుకోవాలన్నమాట. నేను చూపిస్తాను చూడండి ఏ విధంగా అంటే, ఇట్లా వాడి పడేసిన పాత బ్రష్తో రుద్దుకోవాలన్నమాట. అదే కొత్త బ్రష్ అనుకోండి, వాటి చిగుళ్ళు అంటే వాటి పళ్ళు ఉంటాయి కదా, అవి చాలా గట్టిగా ఉంటాయి. మనం అలా రుద్దేటప్పుడు మన కాళ్ళు చాలా మంట పెడతాయి అన్నమాట. ఇట్లా వాడి పడేసింది అనుకోండి, సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనకు మంట కానీ నొప్పి కానీ ఏమీ కాదన్నమాట. చూడండి, కొంతమంది పట్టీలు వేసుకొని వేసుకొని ఇలాంటి చోట ఎక్కువ బ్లాక్ అయిపోయింటుందన్నమాట. ఇలా మనం రెగ్యులర్గా ఇలా నేను చెప్పిన పద్ధతిలో పెడిక్యూర్ చేసుకున్నట్లయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇలాంటి బాగా జిడ్డుగా ఉన్నటువంటి ఏరియాలో కావచ్చు, ఇలా నేను చూపించిన బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా, అవి కూడా వెళ్ళిపోతాయన్నమాట. మొండిగా ఉండే మరకలు ఏవైనా కావచ్చు వెళ్ళిపోతాయన్నమాట ఈజీగానే. ఫ్రెండ్స్, ఇదంతా కూడా చాలా అంటే చాలా న్యాచురల్ అన్నమాట, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మన ఇంట్లో దొరికే పదార్థాలతోనే మనం బాగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, కార్నర్స్లో కూడా మనం ఫింగర్స్ దగ్గర కూడా బాగా బ్రష్తో బాగా రుద్దుకోవాలన్నమాట. అప్పుడే ఏదైనా మురికి కానివ్వండి ఏదైనా సరే వెళ్ళిపోతుంది. ఇలాంటి ఒక స్టిక్ తీసుకొని గోర్ల దగ్గర మనకు కార్నర్స్లో ఉంటాయి కదా అక్కడ బాగా రిమూవ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కార్నర్స్లో జిడ్డుగా మురికి దుమ్ము ఇదంతా కూడా బాగా పేరుకుపోయి ఉంటుందన్నమాట. చూడండి, బాగా గమనించండి, ఇక్కడ నేను తీస్తున్నాను కదా, ఇలాగా నీట్గా తీసేసుకోవాలన్నమాట. గోర్ల లోపల ఏమైనా మురికి కానీ దుమ్ము కానీ ఉంటే అది కూడా తీసేసుకోవాలి. అప్పుడే మనకు కార్నర్స్లో కూడా బాగా ఉంటుందన్నమాట, మంచి లుక్ అనేది వస్తుంది. లోపల ఉన్నటువంటి మురికిని కూడా ఈజీగా తీసుకోవచ్చు అన్నమాట. ఇలాగైతే కనుక కొంతమంది కాళ్ళకు నెయిల్స్ పెంచుకుంటారు, వాళ్ళకైనా సరే చాలా ఈజీగా తీసుకోవచ్చు అన్నమాట. ఇది నేనైతే కాళ్ళకి పెంచుకోను కాబట్టి మీకు సరిగ్గా కనిపించలేదు అనుకుంటాను. అలాంటి స్టిక్ తీసుకొని మీరు తీసుకున్నట్లయితే ఈజీగా వచ్చేస్తుందన్నమాట. మళ్ళీ కూడా ఇలాగ బ్రష్ తీసుకొని చివర్లలో, ఫింగర్స్కి చివర్లలో కావచ్చు, ఎక్కడైనా జిడ్డు జిడ్డుగా మురికిగా ఎక్కువ పేరుకుపోయి ఉన్న చోట కానీ ఎక్కువగా ఇలా బ్రష్తో చేశారంటేనే ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. కొంతమంది రాయితో కానీ పీస్తో కానీ అలా చేస్తామంటారు, వాటితో కూడా చేసుకోవచ్చు. ఏంటంటే ఈ కార్నర్స్లో అనేది అది అక్కడికి వెళ్ళదు కాబట్టి జిడ్డు అనేది తొందరగా రాదన్నమాట. ఇలాంటి స్టిక్ అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. బ్రష్ అయితే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి నేనైతే బ్రష్ యూస్ చేస్తాను. మీకు అవైలబుల్లో ఏదైనా ఉంటే కనుక, అంటే కొంతమంది రాయిని వాడతారు, కొంతమంది పీస్ను వాడతారు, అలా కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే బ్రష్ ఇలాగా స్టిక్ను అనేది ఒకటి యూస్ చేశానన్నమాట. ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకుంటూ ఒక పది నిమిషాలు ఇలాగే చేసి మళ్ళీ కాళ్ళు తీసేసి ఇలాగ ఒక క్లాత్తో బాగా మంచి కాటన్ క్లాత్ ఇలాగ అప్పర్ డైరెక్షన్లోనే మనం బాగా తుడుచుకోవాలన్నమాట. చూడండి, బాగా నీట్గా ఎక్కడ తేమ అనేది లేకుండా నీట్గా తుడిచేసుకోండి. మీరు బాగా గమనించినట్లయితే ఫస్ట్ నా కాళ్ళు చాలా అంటే చాలా బ్లాక్గా ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూడండి, వైట్ కాలేదు కానీ కొంచెం రెడ్గా తయారైనన్నమాట. ఈ విధంగా కనుక డైలీ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ కాళ్ళు అనేటివి చాలా తెల్లగా వైట్గా అనేది
తయారవుతాయి. చూడండి, ఫాస్ట్ కన్నా ఇప్పుడు ఇప్పుడు మనం ఇలా చేయడం వల్ల కాళ్ళ మీద ఉండే దుమ్ము కానీ, డస్ట్ కానీ, ఏదైనా మురికి కానీ ఇదంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోయిందన్నమాట. మీకు బాగా కనిపిస్తుంది కదా, ముందైతే ఆ పెద్దగా మచ్చలు ఉన్నాయి కదా, అవైతే సరిగ్గా కనిపించేవి కాదనమాట. అంటే ఆ మచ్చలు ఏ కలర్లో ఉన్నాయో అదే కలర్లో కాళ్ళు మొత్తం ఉన్నాయి. ఇప్పుడు ఎర్రగా తయారైందనమాట కాళ్ళు. నెక్స్ట్ వచ్చి సాల్ట్ తీసుకొని దాంట్లో వాటర్ వేసి బాగా కలుపుకోవాలన్నమాట. అంటే సాల్ట్ వాటర్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు మన కాళ్ళపైన ఆ సాల్ట్ వాటర్ వేసుకోవాలన్నమాట. బాగా అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా ఏమైనా కొంచెం ఎక్కువగా మొండి మరకలు అనేటివి ఉంటాయి కదా, ఎక్కడైనా కార్నర్స్లో కావచ్చు, అవి ఈ సాల్ట్ వాటర్ తగలడం వల్ల ఈజీగా రిమూవ్ అయిపోతుంది అన్నమాట. ఆ డస్ట్ మొత్తం కూడా మీరు ఇలా మసాజ్ చేస్తూ ఉంటే మీ చేతులకు మీకే బాగా అర్థమవుతుంది అన్నమాట. చూడండి, అక్కడ మచ్చలు ఉన్న చోట అయితే ఇంకా బాగా ఎక్కువ మసాజ్ చేసుకొని బాగా సాల్ట్ వాటర్ని అప్లై చేసుకొని చేసుకొని ఇలా సర్కిల్ మోషన్లో చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది అన్నమాట, స్కిన్ కూడా టైట్గా తయారవుతుంది. ఇలా రెండు కాళ్ళకు కూడా బాగా అప్లై చేసుకొని మసాజ్ లాగా చేసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే డస్ట్ అనేది కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అన్నమాట. ఫింగర్స్ దగ్గర, కార్నర్స్లో, నెయిల్స్ దగ్గర అక్కడంతా కూడా సాల్ట్ వాటర్ని వేసుకోవటం వల్ల ఇక్కడ లాస్ట్లో అడుగు భాగంలో కూడా సాల్ట్ వాటర్ వేసుకొని ఇలా రౌండ్గా మనం మసాజ్ చేసినట్లయితే మన స్కిన్ అనేది చాలా టైట్గా తయారవుతుంది. కొంతమందికి వాళ్ళ ఏజ్ 15 ఇయర్స్ 20 ఇయర్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళకు 40 ఇయర్స్ లాగా అలా కనిపిస్తుంది అన్నమాట. అంటే ఎక్కువ వయసు అయిపోతే ఎలా ఉంటుంది, స్కిన్ అనేది లూజ్గా అలా అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు తుడుచుకునేటప్పుడు ఎక్కువగా డౌన్వర్డ్ డైరెక్షన్లో అలా తుడుస్తారనమాట, అందుకే అలా అయిపోతుంది, సాగిపోయి ఉంటుంది అన్నమాట. అలా కాకుండా నేను చూపిస్తున్నట్లు చేసినట్లయితే మీకు చాలా టైట్గా స్కిన్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. ఇలాగ అప్వర్డ్ డైరెక్షన్లో చేసుకోవాలి లేదా సర్కిల్ మోషన్లో చేయాలి, అంతేగాని కిందకు డౌన్వర్డ్ డైరెక్షన్లో అలా చేయకూడదు ఫ్రెండ్స్, బాగా గమనించుకోండి. ఇలా ఫింగర్స్ దగ్గర, నెయిల్స్ దగ్గర చేయండి ఫ్రెండ్స్. ఈజీగా మురికి అనేది వచ్చేస్తుంది, మురికి వల్లే సగం నల్లగా కనిపిస్తుంటుంది అన్నమాట కాళ్ళు మనకు. ఇలాగ మొత్తం కూడా మసాజ్ చేసేయండి రెండు కాళ్ళకు. మసాజ్ చేసేటప్పుడు మళ్ళీ అక్కడ అది స్టిక్ ఉంది కదా తీసుకొని మళ్ళీ ఇంకొకసారి ఇలా చేశారంటే కనుక ఇంకా ఏమైనా చూడండి, ఇక్కడ నీకు కనిపిస్తుంది అనుకుంటాను డస్ట్ అనేది ఇంకా లోపల నుంచి ఉంటుంది కదా, అది కూడా అనేది ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఆ డస్ట్ గోర్లలో పేరుకుపోవడం వల్ల మనకు నల్లగా కనిపిస్తుంది. అది కనుక రిమూవ్ అయిపోయింది అనుకోండి మన నెయిల్స్ అనేవి చాలా బాగా అందంగా కనిపిస్తాయి అన్నమాట. చూడండి, ఈ విధంగా మొత్తం గోర్లల్లో ఉండే మురికిని కూడా తీసేసుకోండి ఫ్రెండ్స్, నీట్గా ఉంటాయి. చూడండి, ఈ విధంగా తీసేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి రెండో కాళ్ళకు కూడా ఎక్కువగా మనకు బొటన్ వేలు ఉంటుంది కదా, ఆ వేల్ దగ్గరే అన్నమాట ఎక్కువ డస్ట్ ఉంటుంది. ఎందుకంటే పెద్దగా ఉంటుంది కదా ఆ వేలు గోర్ అనేది. మళ్ళీ వచ్చేసి స్కిన్ కూడా వాటి మీద అలా కనిపిస్తూ ఉంటుంది, ఆ కార్నర్స్లో బాగా ఇరుక్కుపోతుంది అన్నమాట మురికి అనేది. ఇలాగ చిన్న స్టిక్తో అయితే తీసేసుకోవచ్చు ఈజీగా. చూడండి, ఇలా మసాజ్ చేసేటప్పుడు ఏదైతే ఊడిపోయిన స్కిన్ ఉంటుందో అదంతా కూడా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, అలా మసాజ్ చేసేటప్పుడు మన కాళ్ళ నుంచి చేతులకి బాగా అనిపిస్తుంది. ఒక 5 నిమిషాలు ఇలా చేసిన తర్వాత బాగా క్లీన్ చేసేసుకోండి ఫ్రెండ్స్. మనం ఏవైతే ముందు వాటర్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో, అంటే వేడి నీళ్ళలో షాంపూ నిమ్మకాయ వేసి పెట్టాం కదా, ఆ నీళ్ళల్లోనే మనం బాగా కడిగేసుకోవచ్చు అనమాట. మూడింటికి కూడా నేను చేసే దానిలోకి, అంటే 3 చేసాం కదా ఇప్పుడు 3 స్టెప్స్ వైజ్గా, 3 స్టెప్స్ కూడా ఆ వాటర్ యూస్ చేసుకోండి. లాస్ట్లో వచ్చేసి మంచినీళ్ళతో క్లీన్ చేసేసుకుంటే బాగుంటుంది అనమాట. చూడండి, ఇలా కడిగేసిన తర్వాత నీట్గా తుడిచేసుకోండి. మంచి కాటన్ క్లాత్ ఉండి క్లీన్ చేసుకున్నట్టయితే కనుక మీ కాళ్ళు అనేటివి బాగా కనిపిస్తాయి. అదే సిల్క్ క్లాత్ అనుకోండి, తేమ అనేది సరిగ్గా పీల్చదు. మంచి కాటన్ క్లాత్ అయితే కనుక మెత్తగా ఉండేది బాగా కనిపిస్తుంది అనమాట. చూడండి, చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది కదా, బాగా అంటే ముందు చాలా అంటే చాలా బ్లాక్గా ఉన్నాయన్నమాట, ఇప్పుడు చూడండి మొత్తం డస్ట్ అంతా కూడా బాగా రిమూవ్ అయిపోయింది, ఎక్కడా కూడా డస్ట్ అనేది లేదన్నమాట. మొత్తం కూడా నీట్గా తయారైపోయింది. నెక్స్ట్ వచ్చేసి ప్యాక్ వేసుకోవడానికి ఏమేం కావాలో చూడండి. లాస్ట్లో అనేది మనం ప్యాక్ అనేది అప్లై చేద్దాం. ఫస్ట్ శనగపిండి తీసుకొని దాంట్లో కొంచెం
సోడా అన్నమాట, సోడాను కొంచెం వేయండి. మరీ ఎక్కువగా అయిపోతే స్కిన్ అనేది మనకు రంధ్రాలు అట్లా పడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం మనకు సరిపడే అంత వేసుకోండి. దాంట్లో వచ్చేసి నిమ్మపండు రసాన్ని కొంచెం యాడ్ చేసుకోండి, అంటే హాఫ్ నిమ్మపండు ఉంటుంది కదా దాన్ని యాడ్ చేసుకోండి. ఈ మూడింటిని బాగా కలిపి మిక్స్ చేసేయండి ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేసిన తర్వాత అంటే ఎక్కడే కానీ బబుల్స్ కానీ ఉండలు కానీ అలా లేకుండా బాగా మిక్స్ చేసేయండి. ఈ విధంగా మూడింటిని బాగా మిక్స్ చేసుకోండి, ఎక్కడ ఉండలు ఉండలు లేకుండా బాగా సాఫ్ట్గా అయ్యేటట్లు మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా బాగా కలుపుకున్న పేస్ట్ని వచ్చేసి మన కాళ్ళ పైన బాగా పట్టించేసుకోండి. ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా మనకి ఎక్కడైతే కార్నర్స్లలో కానీ ఎక్కువ మచ్చలు ఉంటాయి కదా, మచ్చలు అంటే కొంతమంది పట్టీలు పెద్ద పెద్దవి వేసుకొని బాగా మచ్చలు మచ్చలలాగా తయారైపోయింటుంది అనమాట. సపోజ్ నా కాళ్ళకైనా చూడండి అలాగే ఉంది. అక్కడ మనం బాగా అప్లై చేసుకున్నట్లయితే మనకు బాగా తెల్లగా అనేది వస్తుంది అనమాట స్కిన్ ఫ్రెండ్స్. నేను చెప్పేది ఏంటంటే మనం ట్రై చేసిన ఒక్కసారికి ఏది కూడా రాదు, ఇలాగ మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది అనమాట. మనం ముందుకి మన కాళ్ళకి ఇప్పుడు ఇలా చేస్తున్నప్పటికీ డిఫరెన్స్ అనేది మీకే ఈజీగా తెలుస్తుంది. పార్లర్కి వెళ్ళినట్లయితే వాళ్ళు చాలా చాలా అంటే డబ్బులు తీసుకుంటారు, అదంతా కూడా వేస్ట్ ఫ్రెండ్స్. మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు, రూపాయి కూడా ఖర్చు అవ్వదు అనమాట. ఇంట్లో ఉండే పదార్థాలతోనే మనం ఈజీగా చేసేయచ్చు. ఈ విధంగా ఎక్కడ గ్యాప్ లేకుండా అప్లై చేయండి ఫ్రెండ్స్. రెండో కాలికి కూడా చేసేయండి ఈ విధంగా. ఈ విధంగా రెండు కాళ్ళకు బాగా అప్లై చేసి 15 లేదా 20 నిమిషాలు బాగా ఉండనివ్వాలన్నమాట. అంటే మీరు ముట్టుకుంటే తడి అనేది తగలకుండా ఈ విధంగా బాగా అప్లై చేసేసుకోండి. నేను బాగా అప్లై చేసి ఆరబెట్టేసాను కానీ కొంచెం ఆరలేదు, నాకు టైం లేదు కాబట్టి చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరైతే బాగా అలా టచ్ చేసినప్పుడు తేమగా తగలకుండా ఆరిపోయినాకనే వాష్ చేసుకోండి. ఆరిపోయిన తర్వాత బాగా ఇలాగా ముందు వాటర్లోనే ఆ కాళ్ళు పెట్టేసి బాగా క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత పక్కన మళ్ళీ నేనైతే కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకొని పక్కన పెట్టాను, ఆ వాటర్తో బాగా కడిగేసుకోవాలన్నమాట. చూడండి మీకు చూపిస్తాను, చూడండి అట్లా మొత్తం రెండు కాళ్ళు కూడాను నీట్గా ఆ వాటర్తో కడిగేసుకోవడం వల్ల ఏది కూడా మనం ఇంతకుముందు అప్లై చేసిన ప్యాక్ అనేది ఎక్కడా కూడా కార్నర్స్లో కూడా ఉండకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఫ్రెండ్స్. చూడండి నీట్గా వచ్చేస్తుంది, మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటాను. ఏమైనా అర్థం కాకపోతే నాకు మళ్ళీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం మంచి కాటన్ క్లాత్ తీసుకొని బాగా తుడిచేసుకోండి. చూడండి ముందు కాళ్ళకి ఫస్ట్ బ్లాక్ అంటే ఎక్కువ బ్లాక్ ఎక్కువ ఉండిందనమాట నా కాళ్ళు. ఇక్కడ మచ్చలు ఉన్నాయి కదా, ఆ మచ్చల్లాగా ఇంకా ఎక్కువ బాగా బ్లాక్గా ఉండేదన్నమాట. అంటే అదంతా కూడా డస్ట్ మురికి అట్లా అనమాట. ఇప్పుడు చూడండి ఆ మచ్చలు మాత్రమే కనిపిస్తున్నాయి, మిగతా అంతా కాలు ఎట్లుంటుందో అంటే వైట్గా అలాగే మొత్తం వచ్చేసింది. ఈ మచ్చలు కూడాను నిదానంగా తగ్గిపోతాయి అనమాట, అంటే మొదట్లోనే అలాగా తెల్లగా వచ్చేది అనమాట స్కిన్. ఇలాగ మనం రెగ్యులర్గా చేస్తున్నట్లయితే ఖచ్చితంగా అవి కూడా వెళ్ళిపోతాయి. నేను రెగ్యులర్గా చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా అంటే బాగా యూజ్ అవుతుంది. చూడండి మనం ఎక్కడికైనా పార్టీలకు ఫంక్షన్లకు మ్యారేజ్లకు అలా వెళ్ళేటప్పుడు ఇలా చేసుకొని మనం లాస్ట్లో మనకు కావాల్సిన నెయిల్ పాలిష్ కానీ అలా వేసుకున్నట్లయితే మొత్తం పట్టీలు కాళ్ళు మెట్టెలు అవన్నీ పెట్టుకున్న తర్వాత మంచి లుక్ వస్తుంది అనమాట. చూడండి నేను లాస్ట్లో చూపిస్తాను మీకు, నీట్గా ఉంటుంది, మీకు తేడా అనేది తెలుస్తుంది కదా. చూడండి ముందుకి ఇప్పటికీ ఎంత తేడా కనిపిస్తుందో, ఎక్కడే కానీ కాళ్ళు పగులున్నా ఎక్కడైనా ఏమైనా చర్మం ఓడిపోతున్నా ఇదంతా కూడా బాగా నీట్గా అయిపోతాయి అన్నమాట మన కాళ్ళు. చాలా వరకు కాళ్ళ పగుళ్ళను కూడా మనం తగ్గించుకోవచ్చు అనమాట. మీరు ట్రై చేసినట్లయితే కనుక ఆ తేడా అనేది మీకే బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్ కాళ్ళు అనేటివి చాలా అంటే చాలా అందంగా ఉన్నాయన్నమాట. ఇలాగ డైలీ మనం చేస్తున్నట్లయితే చాలా అంటే చాలా రిజల్ట్ ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, బాయ్.